అందరికి నమస్తే. మళ్ళీ శివర వచ్చేసింది. ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని చాలా పాండ్రిగా ముచ్చట్లు షురూ చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట సహ సమర్పిస్తున్న వారు శ్రీహరి పంచ తులసి. ముచ్చట్లు షురూ. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ. మనం అందరం కేసీఆర్ సార్ ఎన్నుకుండి ఉద్యమం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుందాం. అగో మల్లో మల్క ఉద్యమం చేసే యాళ్ళైందుల్లో మన తెలంగాణకు నల్గొండ గడ్డ మీద మంగళారన్నాడు జంగ్ సైరన్ మోగిస్తున్నాడు మన కేసీఆర్ సారు. మన నీళ్లు మనకేనని బహిరంగ సభ పెడతాండు. పాడ్రి మరి ఆ సభ కాడికే వయసొద్దాం. ఇప్పుడు నడువురి జజ్జనకరి జనారే నల్లగొండ చలోరే. కేసీఆర్ సార్ సభ పెడితే ఎట్లుంటదో కొత్త చెప్పాల్సిన పని లేదు కదా. దునియాకంతా ఎరికే లచ్చల మంది సభతో పడతారు. కేసీఆర్ సార్ మాట కోసం బండ్లు కట్టుకుని మరీ వస్తారు. బొచ్చలు మట్ల చూసినాం మనం. అగో మళ్ళా అసంటి సభతోని నల్లగొండ గడ్డ మంగళారావు నాడు దద్దరిల్లుతదొల్లా. మన కృష్ణా నీళ్లను కాపాడుకునేందుకు మన కేసీఆర్ సార్ నీళ్ల పోరాటానికి సై అన్నాడు. ఇప్పటికే నల్గొండల సభ కోసం ఏర్పాట్లు గీర్పాట్లు అన్ని అయిపోయినాయి. ఊరు వాడ పల్లె పట్నం అన్న ఫరకే లేదు. కేసీఆర్ సార్ నీళ్ల పోరాటానికి హిమ్మత్ ఇచ్చేదందుకు బహిరంగ సభకు వస్తుర్రు. ఇప్పుడు తెలంగాణలో ఏ ముగ్గురిని కలిసినా కేసీఆర్ సార్ మాటనే తీస్తుర్రు. అవునా కదా, నల్గొండ సభ గురించే మాట్లాడుతుర్రు. నన్ను అడిగితే రైతుల కోసం పెట్టిన ఈ సభ చరిత్రలో నిలిచిపోడు కాయమల్ల. మొన్నటి ఎలక్షన్లలో బీఆర్ఎస్ ఓడిపోతే ఓడిపోవచ్చు గాక, కానీ మన తెలంగాణ రైతులందరూ కేసీఆర్ సార్ దిక్కే ఉన్నారు. ఈ మాట కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అవునా కాదా, కారు పార్టీ అధికారంలోకి రాలేదని తెలిసిడుతూనే అందరికంటే ఎక్కువ బాధపడ్డది రంది పెట్టుకున్నది రైతులే. రైతులంటే కేసీఆర్ సార్కు మొదటి సంధి పావురం. వాళ్ల కోసం ఎన్నో స్కీములు తెచ్చిండు, వాళ్ళని ఒడ్డుకేసిండు. మన రైతుల కోసమే సెంటరోళ్లతో ఎన్నో మట్ల కొట్లాడిండు, వాళ్లకు కంటు కూడా అయిండు. ఇప్పుడు సీఎంగా లేకున్నా రైతుల కోసం ఆ తన్లాట ఓలే, వాళ్ళ మీద ప్రేమ తగ్గలే, కొట్లాటను ఇడవలే. మన తెలంగాణ బలమేందో, మన మీద జరుగుతున్న కుట్రేందో దేశానికి చూపించేదందుకు ఈ నల్గొండ బహిరంగ సభ అనే గవాయిగా ఉంటుంది. గాశారంకున వాడెత్తు. అప్పుడప్పుడు కొందరు కంజూష్ మనసులు దాకుతుంటారోల్లా, తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని అనుకునే బాపతన్నట్టు. ఏమన్నంటే రూల్ ఈజ్ రూల్ అంటారు. వాళ్ళు పెట్టే రూల్ చేయబట్టి అవతలలో ధమాకులు కూడా ఖరాబ్ అవుతాయి. ఇట్లా చెప్తుంటే మీకేం అర్థమైతే లేదని నాకు సమజైంది. ముచ్చటేందో మీరు చూడుండ్రి, మీరు మాత్రం గట్ల అస్సలు చేయకుండ్రి, చూడుండ్రి. అయితే ఇప్పుడు మనం హైదరాబాద్లోనే ఉన్నాం. ఈడ ఎంత పుణ్యాత్ములు ఉన్నారో చూడు. ఇగో ఈడ బండి మీద కూసబెట్టుకొని నూక్కబోతుండు. పాపం కూసున్నైనకు కాళ్ళ రెక్కలు లేవు కావచ్చు, లేకుంటే ఏమైనా బీమారే ఉన్నదో అని అనుకోగలరా? కాదు కాదు, వెనకకెళ్ళి వీడియో తీస్తేనే చెప్పుకుంటా తీస్తుండు, సమజైతుంది మీకు. వినురి ర్యాబిటో బుక్ అయింది, బుక్ చేసుకుంటు పెట్రోల్ అయిపోతే ఈయన దిగుతలేడు, ఆయన దోసుకొని పోతుండు. చూడండి ఈయనెక్కడ గర్వర అదన్నట్టు ముచ్చట. అయితే కూసున్న మనిషి ర్యాపిడో బైక్ ను బుక్ చేసిండోల్లా. బండి వచ్చింది, కూసోబెట్టుకున్నాడు, సగం దూరం ఓంగనే గాశారంకున వడెత్తు పెట్రోల్ ఒడిచింది. మరి పెట్రోల్ ఒడిచినప్పుడు వెనక సీట్లో కూసున్న వాళ్ళు ఏం చెప్తారు? దిగి నడుచుకుంటూ వచ్చడో, లేకుంటే పెట్రోల్ కొట్టించేదాకా ఆడ ఆగుడో, ఎమర్జెన్సీ అయితే ఏదైనా ఆటోనో బస్సో పట్టుకుని పోడో చెత్తారు కదా. కానీ మనిషి గట్ల ఏలే. పెట్రోల్ ఒడితేంది, ఇంజన్ ఖరాబ్ అయితే నాకేంది, నేను దిగనే దిగా, నేను నడవా, నేను ఇట్లనే కూసుంటా, నన్ను ఇట్లనే పట్టుకుపోవాలి అని అన్నాడోళ్ళా. ఏ చెప్పు కథ, పాపం ఆ ర్యాపిడో బండినే గదం పట్టుకుని కూడా బతలాడిండట జర పెట్రోల్ కొట్టించేదాకా ఓపికతో ఉండు అని. కానీ ఈయనే మాత్రం అస్సలు ఇన్లే. ఇంకేమున్నదిగా, బాలింతను కదా జాగ్రత్తగా తొలుకోపోయినట్టు ఇగో ఈయనకి ఇట్లా ఊసబెట్టుకుని బండిని నొక్కుంటా పోయిండు. ఇంక హెల్మెట్ ఎందుకో ఈయనకు, అసలు ఈడ తప్పే వాళ్ళొల్లా. ఇట్లా ఊసున్నైనకు కొంచెమన్నా మానవత్వం ఉండద్దా? మరి గుండె బండా లెక్క వేసుకోవచ్చునా? జరసేపు దిగి నడితే ఏమో గట్ల బండి నొక్కించుకున్నాడు, గిరేం పైశాచికానందం అని అనిపిస్తుంది కదా. నాకు కూడా గట్లనే అనిపించింది. ఏమన్నా అంటే నేను బండి మీద పోయేదందుకు బుక్ చేసినా కానీ నడిచేదందుకు, నేను పైసలు కట్టేది, నాకు నడవ శాతం అయితే నేను ఎందుకు బండి ఎక్కుతా అని రూల్స్ మాట్లాడిండట. నన్ను అడిగితే ఈడ బండి అనేది కూడా తప్పే కాదు. పెట్రోల్ ఎంత ఉన్నది ఏంది కథ, గవన్నీ చూసుకోడా ముందే.
పెట్రోల్ ఎప్పటికీ స్టాక్ ఉంచుకోవాలి కదా, పూరాగా ఒడిసేదాకా సోయి లేకుంటే ఎట్లా? గిట్ల పెట్రోల్ మీద కాయాలు తప్పిన వాళ్ళకు గిట్లనే చేయాలి అని ఇంకా కొందరు అంటుర్రు. ఏ వెనుక వీడియో తీసి నేనే కథ, మరి నా ఆటోలలో నా కార్లలో రావే అని చెప్పొచ్చుగా వీడియో తీసుకుంటే ఆయనదో ఆనందం. ఏందో ఏమో పట్టు, ఎక్సే పడక రేక్ కదా. అయితే అడుగుడు మర్చిన, మీరు అసెంబ్లీ మీటింగులు చూస్తున్నారల్లా, ఇటు కారు పార్టోళ్ళు అటు షెయి పార్టోళ్ళు, అప్పుడప్పుడు నడిమిట్లకు ఎర్రజెండా పార్ట్ అయినే మీటింగులు కూడా జరంత గరంగరంగానే నడుస్తున్నాయి. ఒకరి మీద ఒకరు పంచులు, ప్రాసలు, మాటలు, మంటలు అమ్మో బాగానే చేసుకుంటాన్రు. ఇక సోమారన్నాడైతే ధూమ్ ధామ్ అంతా హరిశన్నదే నడిచింది. అక చూడు మీరు కూడా ఓ మల్క. వారే వా, మన హరీష్ అన్న అసలు అసెంబ్లీలో ఏమన్నా తూందాం చేసిండా? డైరెక్ట్ సీఎం సార్కే సురుకుల మీద సురుకులు పెట్టిండు. ఉత్తపచ్చి సురుకులు కావు, కొన్ని మీరే వినాలే. అయితే ఫస్ట్ రేవంత్ సార్ ఏమన్నాడు ఇనూరి? 2009లో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు. మరి హరీష్ అనుకుంటాడా? స్పీకర్ సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టు ఉంటుంది ఈయన మాట్లాడేది. అధ్యక్ష, ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మైమునార్ వచ్చిందన్నారు. ఆయన జీవితంలో ఓటమిరగని నాయకుడు, సిద్దిపేటలైనా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా. మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజ్గిరికి వచ్చినావా? నువ్వెందుకు వచ్చినావు మల్కాజ్గిరికి? ఒకవేళ మమ్మల్ని చూపిస్తే రెండేళ్ళు మిమ్మల్ని చూపిస్తాయి. కథం ఈ అట్నుంచి ఒక్క మాట వెళ్తే ఒట్టు. అయితే తాపకోసారి రేవంత్ సార్ కారటం ఆడుతుండటం వల్ల ఒకసారి రెండు సార్లు అంటే ఏమో అనుకోవచ్చు. ఇగో ఎర్రజెండ ఎమ్మెల్యే సార్ మాట్లాడుతుంటే కూడా పక్క పొంటి గుయ్య గుయ్య పెట్టుడట. మరి హరీష్ అనుకుంటాడు అయ్యో గంత మాట అన్నవేందే, గట్ల బనాయిస్తే ఎట్లనే అన్నట్టు రేవంత్ సార్ ఏందో ఆయనకే గుర్తు చేస్తుండు. అంటే ముఖ్యమంత్రి అని సార్ కూడా మర్చిపోయినట్టున్నది కావచ్చు. ఇక రేపటి సంది సీఎం లెక్కనే ఉంటాడు తీయర్రి, మూడు రంగుల అజెండా బట్టి. లెటర్ 7 ఉత్తమన్న మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు? కూర్చోవాలనా? ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్? యూఆర్ ద చీఫ్ మినిస్టర్, యూఆర్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ అన్నట్టు శ్రీమాన్ కోమటిరెడ్డి సార్ వారు ఏమో అంటున్నారు. జర ఇందాము. కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినట, మీ మామనే అన్నాడు సార్ సోనియా గాంధీ చేపట్టే తెలంగాణ వచ్చింది అన్నాడా లేదా ఆ స్థానంలో కూర్చొని? హరీష్ అన్న, మన వెంకటరెడ్డి అన్న మాటలు విన్నావే? ఎంకన్నా ఒక్క పట్టుకోదని బీపీలు వేసినట్టుంది, గోలేసుకుని రా బయట పోయి. మా లీడర్ దేవత అందరండి, మరి మీ లీడర్ బలిదేవత అన్నాడు కదా, అదే సోనియా గాంధీని. అవునవును, అందరు ఆడుకున్నది సోనియా గాంధీని బలిదేవతే అన్నాడు. పాపం హరీష్ అన్న ఇట్లా అన్నాక ఒక్కసారి కెమెరా మన రేవంత్ సార్ దిక్కు చూస్తే అయిపోవల్లా. తెలంగాణ జనం అంతా చూసి సారు ఫీలింగులు. యో గిట్లనే అనిపించింది అట నుల్లా టీవీల ముందు అసెంబ్లీ మీటింగ్ చూస్తున్న జనాలకు. అబ్బా తప్పించుకున్నదిగా, దోమలు పాడుగాను. ఈ దిక్కుమాల దోమలు అయితే ఏడికేళ్ళు వచ్చి మోపోయినాయో గానీ అన్న జర ఫ్యాన్ అయ్యారా? అదే గట్ల చూస్తున్నావు. అవో మా ఇంటి దిక్కు కూడా ఫుల్ దోమలు వల్ల ఈ 40 ఏళ్లకు కరెంటు కూడా ఉండి పాడైతలేదు, అందుకే దోమలు బ్యాట తెచ్చుకున్నా. ఇక దాంతోనే దండయాత్ర యేసుడు అవుతుంది అన్నట్టు నాకు దోమలంటే యాదికొచ్చింది. ఒకటి రెండు దోమలకే ఇంత ధమాకు ఖరాబ్ అయితే ఒకటేసారి లచ్చల దోమలు ఇంటి మీద పడితే ఎట్లుంటుందో అలా? అమ్మో తలుచుకుంటుంటేనే డగ్గుమంటుంది. అగ చూడుర్రి మీరు కూడా. ఇగో గీ మొగుల మీదకి వెళ్ళి చూడుర్రి. అమ్మో గాల్దుమారం కావచ్చు అని అనుకోగల్లా, గాల్దుమారం కాదు దోమల సుడి గాలి. అరే అవంటనొల్లా దోమల తుపానొల్లా. అగో దగ్గరికి వెళ్ళి చూడుర్రి మంచిగా, ఒకటేసారి లచ్చల దోమలు ఇగో గిట్లా గుయ్ గుయ్ అనుకుంటా మంది మీద పడతాన్నాయి. అంటే దండయాత్ర, దోమల దండయాత్ర అన్నట్టు. ఓ
అయితే గప్పు నేలనొల్ల ఈ దోమలు ఇగో గిట్లా సుడిగాలి లెక్క ఇరుసుకబడుతున్నాయి. అక్కడ మూలముఠ అనే నదున్నది, అయితే దాని నీటి మట్టము పెరిగిందట. గట్ల పెరుగుతేనే గిట్ల దోమలు తుపానొచ్చి పాడైంది అని అంటుండ్రు. ఇక ఆ నీళ్లను చెత్త కుప్పలను పెంట కుప్పలను తీస్తున్నారు కానీ ఈ దోమలు మాత్రం ఇడికేలు పోతలేవు. ఇక ఇక్కడ జనాలు ఈ జాగా వాటికి బాగా నచ్చినట్టున్నది, ఈడిన్నే తిరుగుతున్నాయి. ఇక జనం దర్వాజాలు కాదు కదా, కిటికీలు తీయడానికే గజ్జుమంటున్నారు. అసలే చికెన్ గున్యాలు, డెంగ్యూలు, మలేరియాలు, గిరేరియాలు అచ్చి పాడైతున్నాయి. ఇక ఇప్పటికిప్పుడు ఈ దోమలతోని గుట్టించుకుంటే ఇంకేం దిక్కుమల్ల రోగాలు వస్తాయో అని అనుకుతున్నారు వల్ల. మొత్తానికి ఉష్క తుపాను తెలుసు, మంచు తుపాను తెలుసు, సునామీలు చూసినాం కానీ ఈ దోమల తుపాను కూడా ఉంటదని ఇప్పుడే సంజయింది నాకు కూడా. నిజం చెప్తాన్నా, మనకు చదువు చెప్పిన సార్లు టీచర్ల గొప్పతనం మనకు పెద్దగైనాకనే బాగా అర్థమవుతుంది కదా. అంతెందుకొల్లా, చిన్నప్పుడు సారు చెవులు విండుకుంటా బెత్తంతో కొడుతుంటే మనం అందరం తిట్టుకునేది కానీ అట్లా చేస్తేనే కదా వల్ల ఇగో ఇట్లా ఎదిగింది అంతేనా కదా. అందుకే వాళ్ళకు ఎన్ని శనార్థులు చెప్పినా తక్కువనే కదా. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు తీసినానంటే, ఎన్నడో 30 ఏళ్ళ కిందట బళ్ళె చదువుకున్న బడి పిల్లగాళ్ళందరు కలిసి వాళ్ళ సారుకున్ను టీచర్కు ఏ తీర్ల దిల్కుషి చేసిర్రో చూడాలి మీరందరూ, చూసేయుర్రి. అయితే ఇప్పుడు మనం మహబాద్ జిల్లా కల్వల అనే ఊరికి వచ్చినాం. ఈడ ఎల్లగౌడ్ సారు రేణుక టీచర్ల బిడ్డ పెళ్ళైతాంది. పెన్లు అయిపోయింది, ఇక పోటువలు దిగే కార్యం. ఈ గ్రూప్ ఫోటో వన్ చూడు రివో మల్క. ఆయ్ ఇల్లు పెద్ద శక్కును పెండ్లి పిల్ల, పెండ్లి పిల్ల గాని చేతిలో పెట్టిరు కదా అన్నట్టు వీళ్ళెవలో చెప్తానోళ్ళ నేను. పెండ్లి పిల్ల నాయన ఎల్లగౌడ్ సారు అప్పట్లా భార్య రేణుకమ్మతోని కలిసి ఈ ఊళ్ళే ఒక బడి పెట్టిండోళ్ళ. అందులో 35 ఏళ్ల కిందట చదువుకున్న పిల్లలే ఇగో గీ బ్యాచ్. వీళ్ళు మంచిగా పైకొచ్చి ఎక్కడెక్కడో ఉన్నారు. అయితే చదువు చెప్పిన సారు బిడ్డది పెండ్లి అని ఎరకవుడితోనే వాళ్ళందరు జమై ఇగో ఈ పెండ్లికొచ్చి గిట్ల 155,000 రూపాయల చెక్కిచ్చిరొల్ల. చిన్నప్పుడు అల్లు దిద్దిచ్చి చదువు నేర్పిన సారును టీచర్ను ఆ బడిని మరవకుండా ఇన్నేళ్లకు కూడా యాది పెట్టుకుని దిల్కుష్ చేసిర్రంటే వీళ్ళను నిజంగా తారీఫ్ చేయవలసిందే పో. అమ్మో, పెళ్ళి అంటేనే అదో పెద్ద సంబరం, మంచిగా నవ్వుకుంటా పెళ్లి చేసుకోవాలి. అంతేగాని కొట్టుకుంటా తిట్టుకుంటా అదేం దావతోల్లా కదా. అగో గిడ చూడుండ్రి ఎట్లా అనుకున్నారో. ఓషిని కథ సల్ల గుండా ఏందోళ్ళ ఈ కొట్లాట. అగో కాదు, పెళ్లికి వచ్చిన వాళ్ళు వచ్చినాక ఏదో ఉన్నదో లేదో తిని ముత్తంత సోంపు బుక్కి కట్నం చదివించి పోగనట. నాకు ముక్కలు వల్లేదు, నాకు షూరో పోసిండు, నా ముందు డాల్చ బకెటే పెట్టిండు అని గులగచ్చునా. గులిగిన వాళ్ళు గిట్ట అనుకోవచ్చునా. అగో కుడిసీలు మడత పెట్టి మరీ కొట్టుకుంటురు కదా, ఆడోళ్ళు మగోళ్ళు అందరు కాందరే ఉన్నారు పో. గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలా పెళ్లి అవుతుంది, సుట్టాలు గిట్టాలు అందరు వచ్చిర్రు, తినేటోళ్ళు తింటుర్రు, ఎగిరేటోళ్ళు ఎగురుతుర్రు. అదే తినే కదా చిన్నపాటి లొల్లైందట. కథం ఇక కొట్టుకునే దాకా పోయింది, తలకాయలు వలిగినాయి. ఎందుకచ్చినా కొట్లాడ ఎప్పుర్రి. అంతగానం మటన్ తినబోద్దైతే ఇంటికి పోయి పావుకిలంతా తెప్పించుకొని అండుకొని తింటే అయిపోవు కదా. అసలు ఎన్నడూ తిననట్టే చేస్తారు. సి ఉత్తదానికి పచ్చిదానికి తలకాయలు వల్ల కొట్టుకున్నాడు ఏందో ఏం పాడపో. వారు శ్రీహరి పంచ తులసి ఇవ్వన్నట్టల్లా ఇయాలిటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేను ఉంటా మరి, నమస్తే, టాటా.